ఎప్పుడు ఆ దేవుడు మన వెంబడే ఉండాలంటే ఆయన వెంబడి మనం ఉంటే మన వెంబడి ఆయన ఉంటాడు. స్వామివారికి ఆయన ఎంతో ఆనందపడితే అన్ని ఆనందమే, మనకంతా ఆనందమే, ఇంకా చెప్పే అవసరం లేదు. కాబట్టి అటువంటి సంస్కృతిని నేర్చుకొని ఆ సంస్కృతి నేర్చుకుంటారు కోరిక. ఇటువంటి కార్యక్రమాలు అంటే దేవుణ్ణి ఎక్కడ మర్చిపోతారు? మరి కనీసం సంవత్సరం ఒకసారి. కాబట్టి వాళ్ళ సేవ చేయాలి, దేవుడికి సేవ చేస్తే ధనమంతా క్షేమం ఉండాలి. బిర్లా జగత్ అందరూ యొక్క వార్షికోత్సవం, వార్షికోత్సవం అంటే స్వామివారికి మనం మనం చేస్తున్నారు, బ్రహ్మాండ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టుకున్నారు ఆ ప్రయత్నం పాఠాలకు అందరూ వచ్చినందుకు అందరికి కూడా అవును దేవుడు మరి కష్టసుకాలి అని వాళ్ళు భయపడుతూ వాళ్ళు చేస్తే జనం కూడా ఒక భయం ఉండాలి. గత 15 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి శ్రీ వెంకటేశ్వర శివ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గణపతి పూజ, రేపు మహిళలచే కుంకుమ పూజ, ఎల్లుండి గ్రామంలో మొత్తం అన్ని సంఘాలు అన్ని కులాలతో కలిపి అన్నదాన కార్యక్రమం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కలదు. కావున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరున్నారు. ఈ రోజు నుంచి మరి వెంకటపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర శివాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం మరి 15వ యానివర్సరీ ఉంది. కావున మరి భీమారం మండల ప్రజలు, మేడిపల్లి మండల ప్రజలు, పరిసర ప్రజలు మరి ఈ వార్షికోత్సవంలో పాల్గొని దేవుని దర్శించుకొని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి కుంకుమ పూజలు, పుణ్య కుంకుమ పూజలు, మాల వీరమ్మన, మరి 29వ రోజు శుక్రవారం రోజు కుంకుమ అర్చనలు ఉంటాయి. మరి 30 తారీఖు నాడు చక్ర స్నానం ఉంటుంది. అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, అన్నదాన కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఈ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా.